కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తూప్రాన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 1988-89 సంవత్సరానికి చెందిన 10వ తరగతి మిత్రులు ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ ఆద్వర్యంలో మిత్రులందరూ కలిసి తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ సమక్షంలో కార్యాలయ ఆవరణలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ 1988-89 బ్యాచ్ 10వ తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏర్పడి సమాజ సేవకై మేము సైతం అంటూ నడుం బిగించి నిరుపేదలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. కరోనా వ్యాధి నివారణకు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పాటిస్తే వ్యాధిని నివారించవచ్చని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, తూప్రాన్ ఎంఆర్ఓ శ్రీదేవి, చేగుంట ఎంఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ ఇంద్రాణి, డిప్యూటీ ఎంఆర్ఓ నాగవర్ధన్ మరియు సరుకులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థుల మిత్ర బృందం నారాయణ, వి దామోదర్ రెడ్డి, మహేష్, జింకా మల్లేశం, పబ్బా వెంకటేశం గుప్తా, జె దామోదర్ రెడ్డి, కృష్ణ, రవికుమార్, సురేందర్ రెడ్డి, షకీల్, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 1988-89 పూర్వ విద్యార్థులు మేమందరం కూడా 6th to 10th వరకు అదే పాఠశాల చదువుకున్నాం. మేము చిన్ననాటి స్నేహితులం అందరము. అయితే ఈ కరోనా COVID-19 లాక్డౌన్ కారణంగా మేమందరం బాల్యమిత్రం అందరం కూడా ఏమనుకున్నామంటే వలస కూలీలకు ప్లస్ రిక్షా కార్మికులకు చాలా కడుపు బీద వారికి మనం కూడా మన వంతు సహాయం చేద్దామని అందరు మిత్రులందరం అనుకున్నాం. అనుకోండి వాట్సాప్ గ్రూపు, ఆ గ్రూప్లో ప్రతిసారి కూడా మేము అన్ని విషయాలు పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా ఈ విషయం కూడా పెట్టు, అందరి యొక్క సహకారం, అందరి యొక్క సహాయం అందరు చేశారు. ఆ అందరు చేసిన దాని ప్రకారం ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని అందరు మీటింగ్ పెట్టుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తీసుకొని ఒకరు ఒక రూపు ప్యాకెట్స్ అరటి 5 కిలోల సన్న బియ్యం, బీపీటీ రైస్, కిలో ఆయిల్ ప్యాకెట్, కిలో చక్కెర, కిలో కందిపప్పు, 1/2 కేజీ చింతపండు, కారము, పసుపు, బటర్ సబ్బులు, పేయి సబ్బులు, ప్లస్ ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ కలిపి ఒక కిట్ చేసినాము. నెక్స్ట్ కూరగాయల్లో ఇవన్నీ ఒక కిట్ చేసి మేము 100 మందికి ఈరోజు మన ఆర్డీఓ ఆఫీస్లో అందరు మా ఫ్రెండ్స్ సమక్షంలో దాన్ని పంపిణీ చేయడం జరిగింది. దాని ముఖ్య అతిథి ఎవరంటే మా ఆర్డీఓ గారు శ్యామ్ ప్రకాశ్ సార్ గారు. దానికి ఈ సమావేశానికి కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో కూడా మన తూపా ఎంఆర్ఓ సీనియర్ మేడం గారు, నెక్స్ట్ డీటీ రాజిరెడ్డి శ్రీనివాస్, చేగుంట ఎంఆర్ఓ మేడం విజయలక్ష్మి మేడం, తూప్రాన్ డీటీ డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ గారు పాల్గొనడం జరిగింది. 1989 పూర్వ విద్యార్థులము, ఇక్కడ తూప్రాన్ లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు మేమంతా. మాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా మాటువంటి నారాయణ శెట్టు, మళ్ళా లక్ష్మణ్, దామోదర్ అన్న వీళ్ళందరం కూడా కలిసి పేద వాళ్లకు కూలీ చేసుకుని ఉండే వాళ్లకు నిత్యావసరకులు పంపించేద్దామని చెప్పి చెప్పడంతో అందరి సహకారంతో వాళ్ళకి మేము ఈరోజు కిట్టుగా తయారు చేసేసి ఆర్డీఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది.